బేబీజీ మీ నిజమైన సంపద. Powered by Krishna Pradeep, 21st Century IAS, India by partner of Havita. Happy evening, friends. నాకు వినిపించట్లేదు, ఇంకా వినిపించట్లేదు. ఓకే, మై సెల్ఫ్ ఫ్యామిలీ, నేను చాలా రోజుల నుంచి ఒక స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాను, కానీ టైటిల్ మాత్రం ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. మరి నేను స్టోరీ చెప్తాను, టైటిల్ చెప్పడానికి మీరు రెడీనా? వినిపించట్లేదు, రెడీనా? ఓకే, స్టోరీ చెప్తాను, టైటిల్ ఎంతమంది చెప్పగలరు అనుకుంటున్నారు? ఓకే ఓకే, సారీ సార్. ఓకే, ఎంతమంది చెప్పగలరు అనుకుంటున్నారు? ఓకే, స్టోరీ చెప్తాను నేనండి. ఇప్పుడు మనము తల్లి, మనము పుట్టంగానే ఒక చిన్న కణం కదా, ఆ తర్వాత కొన్ని రోజులకి మనము పెద్దవాళ్ళం అవుతాము. మనము గమనిస్తే మనకి ఎన్ని నెలలు టైం పడుతుంది? 9 నెలలు టైం పడుతుంది, అవునా? బయట ప్రపంచంలోకి రావటానికి. ఎప్పుడైనా ఆలోచించారా 9 నెలలు టైం ఎందుకు పడుతుంది? డైరెక్ట్గా భూమి మీదకి రావచ్చు కదా కణం అవ్వగానే, ఎందుకు రావట్లేదని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం డైరెక్ట్గా ఈ భూప్రపంచం మీదకి వస్తే ఈ వాతావరణానికి, ఈ పరిస్థితులకి మనం తట్టుకొని ఈ ప్రపంచంలో బతకలేమేమో అని తలిచి ఆ తల్లి ఏం చేస్తుందంటే, మనల్ని 9 నెలలు తన గర్భంలోనే ఉంచుకొని ఈ ప్రపంచంలోకి నువ్వు విజయవంతంగా అడుగు పెడుతున్నావు అని ఈ ప్రపంచంలోకి తీసుకొని వస్తుంది. ఆ తర్వాత తండ్రి, తండ్రి ఏం చేస్తున్నాడు అంటే, ప్రపంచంలోకి వచ్చాము, మనకి అడుగులేయటం రాదు, స్టార్టింగ్ మాట్లాడటం కూడా రాదు. అయితే ఏం చేస్తాడు తండ్రి, మన చేత అడుగులు వేయించి మనం మాట్లాడేదాకా, ఒక 5 ఇయర్స్ వచ్చేదాకా మనల్ని ట్రైన్ చేసి మనల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు, అవునా? ఆ తర్వాత ఏం జరుగుతుంది, మన గురువులు మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు, మళ్ళీ ఉన్న శక్తి సామర్థ్యాలని, అంటే మన మార్క్స్ని బట్టి నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఇది చేస్తే చాలా సాధించగలవు, అది చేస్తే చాలా సాధించగలవు అని ఇలాంటి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కానీ మనకు అప్పుడు చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా చాలా గోల్స్ ఉంటాయి, ఏమైనా సాధించాలి అనే తపన కూడా ఉంటుంది. కానీ అక్కడే ఒక చిన్న విషయం జరుగుతుంది, అదేంటంటే ఇంటర్మీడియట్కి వచ్చేస్తాం. ఇంటర్మీడియట్కి వచ్చేసిన తర్వాత మనం ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి అలాంటివి ఏమి ఉండవు. అప్పుడు ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్ని లేదా మన రిలేటివ్స్ని చూసి ఓకే ఏదో ఎంపీసీ బైపీసీలో జాయిన్ అవుతాం. అలా జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాము, డైరెక్ట్గా ఏదో కాలేజీలో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత అది ఇష్టమైన కాలేజీయా? కాదు, ఏదో డిగ్రీ కాలేజో లేదా బీటెక్ కాలేజీయో. అలా జాయిన్ అయిన తర్వాత మన డ్రీమ్స్, గోల్స్ అవన్నీ అయిపోతాయి, ఏదో కంపెనీలో జాయిన్ అవ్వాలి అనిపించింది. కానీ అలాంటి టైంలోనే ఒక అదృష్ట లక్ష్మి వచ్చి తలుపు తట్టింది. ఏమని తలుపు తట్టిందంటే, నీలో నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావో లేదో తెలియదు, కానీ ఈరోజు నుంచి మనం అసలుకి చాలా చాలా బిజీ కదా, ఈరోజు నుంచి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అని మనకు అసలు తెలియదు. కానీ ఆ లక్ష్మి ఏం చెప్పిద్దంటే, మీరు మీ ఇంటికి నేను వస్తాను, మీకు తలుపు తడతాను, ఎంతమంది నన్ను ఆహ్వానిస్తారో చూస్తానంటది. సో అందరం ఏం చేస్తామంటే, డోర్ ఓపెన్ చేస్తాము. కానీ అందరూ వస్తారా, అందరూ ఇన్వైట్ చేస్తారా? చేయరు కదా. కానీ ఎవరో కొద్దిమంది మాత్రమే ఇన్వైట్ చేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు ఈ ఆడిటోరియంలో మీలాగనమాట, అలా కొంతమంది ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన వాళ్ళకి ఏం చెప్పిందంటే అదృష్టలక్ష్మి, మీలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసగలిగే శక్తులు ఉన్నాయి, మీరు ఏదైనా సాధించగలరు, మీలో దివ్యత్వం ఉంది, మీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మరి ఆ శక్తి సామర్థ్యాన్ని బయటికి తీసుకోగలిగే క్యాపబిలిటీ మీకుంది, మరి మీరు వింటారా మా మాటలు అంటూ మనకు తెలియకుండానే మనలో ప్రేరణ కల్పించి మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఆ ప్రేరణ ఎవరో చెప్పగలరా? వినిపించలేదు, నాకు వినిపించలేదు. ఎస్, ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ అనేది నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు నేను చిన్న టాపిక్ చెప్తాను. మన లైఫ్లో అందరూ అంటారు, మనల్ని ఇండికేట్ చేయడానికి ఒక ఓట్ చాలు అని చెప్తారు. ఆ ఓట్ అనేది ఎలా అంటే, ఎంటైర్ మన పర్సన్ని చెప్పిద్ది అంటారు. సో నా లెటర్లో నా పేరు వచ్చేసి యామిని. మొత్తం ఎన్ని లెటర్స్ ఉంటాయి? 6 లెటర్స్ ఉంటాయి. అలా 6 లెటర్స్ అనేవి నా జీవితాన్ని నన్ను రోజు మోటివేట్ చేస్తూ, నన్ను అంచులంచులుగా ఎదగడానికి నాకు తోడ్పడతానంటూ, నాకు మార్గాన్ని నిర్దేశిస్తూ, నేను ఈరోజే కాదు రేపు ఇంకా సాధించగలను అని నాకు తెలియజేస్తున్న ఆ పదం ఏంటి అంటే ఇంపాక్ట్. యామిని అంటే ఇంపాక్ట్. ఈరోజు నుంచి నేను ఒక గొప్ప స్పీకర్గా రాణిస్తాను అని నాలో అడుగులు వేయించి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చిన గంపా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఫోన్ నెంబర్
Then thank you, thank you. Thank you. भारत माता की भारत माता की भारत युवा शक्ति की।